హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో దసరా పండుగని అసలు ఎందుకు జరుపుకుంటారో, వాటి విశేషాలు ఏంటో చూద్దాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం ఈ విజయదశమి పండుగని జరుపుకుంటాము. ఈ పండుగ అక్టోబర్ నెలలో అంటే ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిషం రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. మహిషాసురునికి ముల్లోకాలను జయించాలనే కోరిక ఉండేది. రాక్షసులోనే అతి భయంకరమైన బలవంతుడు ఈ మహిషాసురుడు. అతని కోరికను ఎలాగైనా సాధించాలని బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తాడు. ఎండ, వాన, ఆకలి, దప్పిక మరచి ఏళ్ల తరబడి చేసిన తపస్సు వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవ్వక తప్పలేదు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవ్వగానే మరణం అనేదే లేకుండా నాకు వరం ప్రసాదించమని ఆ రాక్షసుడు ఆ బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ చావు పుట్టుకలనేవి ప్రకృతి ధర్మాలు, ఆ ధర్మాలకు విరుద్ధంగా కాకుండా ఇంకేదైనా కోరుకోమని అంటాడు. అప్పుడు ఆ మహిషాసురుడు ఈ ప్రపంచంలోని ఏ పురుషుని వల్ల తనకి చావు ఉండకూడదని వరం అడుగుతాడు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎలాగూ తనని ఓడించలేరని అతని నమ్మకం. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి పీడించడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు ఆ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఆ త్రిమూర్తులు. మహిషాసురుని అంతం ఒక స్త్రీ చేతులపైనే ఉంది కాబట్టి ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు ఒక స్త్రీని సృష్టించాలని అనుకున్నారు. అలా ఆ త్రిమూర్తుల అంశతో ఉద్భవించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న అమ్మవారికి దేవతలందరూ తమ తమ ఆయుధాల్ని అందించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా ప్రతి ఒక్క దేవతలు వారి వారి ఆయుధాలను అమ్మవారికి అందించారు. ఈ ఆయుధాలన్నింటినీ చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని ఆ మహిషాసురునిపై దండయాత్రకు వెళ్తుంది దుర్గాదేవి. ఆ మహిషాసురుని సైన్యంతో 9 రోజుల పాటు పోరాటం చేసి చివరిగా 10వ రోజు ఆ మహిషాసురుణ్ణి అంతమొందిస్తుంది దుర్గాదేవి. 9 రోజుల పాటు యుద్ధం సాగింది కాబట్టి దీన్ని శరన్నవరాత్రులని, 10వ రోజున విజయం లభించింది కాబట్టి ఆ రోజుని విజయదశమి లేదా దసరా అని అంటారు. అంతేకాకుండా రాముడు రావణాసురుని చంపింది కూడా ఈ రోజునే అని నమ్ముతారు. కాబట్టి దసరా పండుగ రోజు రామలీలా కార్యక్రమాన్ని కూడా చాలా చోట్ల జరుపుకుంటారు. మహాభారతం ప్రకారం పాండవుల వనవాసం ముగిసింది కూడా ఈ విజయదశమి రోజే. ఆ రోజునే పాండవులు జమి చెట్టు పైన దాచిన ఆయుధాలని తిరిగి తీసుకున్నారంట. దానికి చిహ్నంగా ఈ విజయదశమి నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. జమ్మి ఆకులను బంగారంలాగా అందరూ పంచిపెట్టుకుంటారు. సో ఇదండి మన విజయదశమి, దసరా పండుగ వెనుక ఉన్న పురాణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియోని అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.